ముక్కోటి దేవతల శతకోటి వందనాలు. శివగణాధులందరికి క్షణార్థి, మీ అందరికీ నమస్తే అండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మీ అందరి ముంగలకు వచ్చాను. ఏ వినాయకుడిని అయితే మనం చేసుకుంటే మన దోష పరిహారం జరుగుతుందో ఆ వినాయకుని గురించి చెప్పడానికి వచ్చానండి. ఒక దోషం రెండు దోషాలు కాదు, సకలాది దోషాలు నివారణమైతే కాలనాగ సర్ప దోష నివారణం, కుజదోష నివారణ, రాహుకేతు దోష నివారణం కూడా తొలగిపోతుందండి. ఆ వినాయకుడిని ఏ విధంగా చేసుకోవాలనంటే, ఏదైతే గట్టిగా ఉండే మట్టి ఉంటుందో దాని పేరు బంకమట్టి అని కూడా అంటారు. చాలా గట్టిగా కూడా ఉంటుంది, వినాయకుని రూపం కూడా చాలా అందంగా వస్తుంది. ఆ వినాయకుని మట్టిలో గరక, పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి, ఆవు పాలు, గంధం వేసి పిసికి వినాయకుని రూపాన్ని తయారు చేసుకోవాలండి మనము. ఆ వినాయకుని తయారు చేసుకున్న తర్వాత ఏదైతే చోటు ఉంటుందో ఆ చోటు శుద్ధిగా ఉన్న చోటు చూసుకొని ఆవు పంచకము చల్లి శుద్ధిగా చేసుకోవాలి. ఆవు పంచకము చల్లిన తర్వాత గోపేడతో అలికి పిండి ముగ్గులు, పసుపు కుంకుమ ముగ్గులు దిద్ది ఆ వినాయకుడిని అక్కడ ఉట్టిగా పెట్టొద్దండి భూమి మీద. అక్కడ అరటి ఆకు కానీ లేకపోతే తామర పుష్పం ఆకు కానీ పేర్చి పసుపు కుంకుమ వేసి సేరుంబాబు బియ్యం ఆ ఆకు మీద పోసి ఒక రెండు తమలపాకులు, ఒక కుడుక, పోక, ఖర్జురపండు, పసుపు కొమ్ము అందులో పెట్టి కొన్ని రూపాయి సిక్కలు పోసి వినాయకుడిని స్థాపితం చేసి ఓం విఘ్నేశ్వర స్వామి ఆవాహయామి అని అక్కడ విఘ్నేశ్వర స్వామిని ఆవాహనం చేసి కూర్చుండబెట్టి జంజనమేసి కంకణము గట్టి ఆ పసుపు కుంకుమ కలిశము అవన్నీ చూసుకొని గౌరమ్మను ఆవు నూనెతో కలిపొద్దండి. ఎప్పుడైనా ఆవు నెయ్యితోనే పసుపు ముద్దను చేయాలి. శని అంటారు కదా కొద్ది నూనెను, కాబట్టి ఏ నువ్వుల నూనెను అవి వాడకుండా ఆవు నెయ్యితోనే పసుపు ముద్దను మనం ఎప్పుడైనా కూడా గౌరమ్మను ఆవు నెయ్యితో చేసుకోవాలి. ఆ ఆవు నెయ్యితో చేసిన గౌరమ్మను కూడా ఎక్కడెక్కడో పడేయొద్దండి. ఆ గౌరమ్మను కొందరు కడుపులోకి మింగాలి, సంతానం లేని వారు కానీ ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు కూడా ఆ గౌరవం మింగొచ్చు. కొంతమంది ముత్తైతనం బాగుండాలి, చాలా సంవత్సరాల వరకు మా యొక్క భరత ఆయుష్షు నా ఆయుష్షు బాగుండాలి, మేము సుమంగళిగా ఉండాలనుకున్నవారు కూడా ముఖానికి రాసుకోవడం వల్ల ఆ సౌభాగ్యాన్ని ఇస్తుంది సాక్షాత్ పార్వతీ మాత. ఆ ప్రకారంగా విఘ్నేశ్వర స్వామిని అక్కడ పెట్టిన తర్వాత ఆయనకి ఏవైతే పిండి వంటలు కానీ ఏవైతే దద్దోజనం కానీ లేకపోతే ఉండ్రాల పాశము కానీ లడ్డూలు కానీ ఏవైతే ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ చేసి దేవునికి పెట్టి మంచిగా పాలకాయ గిట్ల కొట్టి ఆ దేవునికి మంగళ శాసనాలు, మంగళ హారతి నివాళులు ఇచ్చిన తర్వాత హారనివాళి పాటలు కానీ ఇవన్నీ వస్తే కూడా మనం దేవునికి పాటలు పాడుకోవచ్చు. ఏవి రానిపిమ్మంటే కొంతమంది దేవతలను తలుచుకుంటూ కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చిన తర్వాత కొంతమంది పిల్లల్ని వచ్చి మేము విఘ్నేశ్వర స్వామిని పెట్టుకున్నామన్న ఆ సందర్భంలోనే కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి కూర్చుండబెట్టి వాళ్ళకు మంచి అరటి ఆకులో వాళ్ళకి ఆ దద్దోజనం కానీ పిండి వంటలైనటువంటి ఏవైతే పలహారాలు ఉన్నాయో, ఏవైతే దద్దోజనం ఉందో, ఏ మిగతా పులిగూర కానీ ఉండ్రాల పాశం కానీ లడ్డు పిల్లలకు మంచి కూర్చుండబెట్టి అరటి ఆకులు అవన్నీ వంటకాలు వడ్డించి వాళ్ళ కడుపు నిండా దింపేయడం వల్ల బాల గణేశుడైనా ఆయన ఎంత పెద్ద అయినా పసిపిల్లలతో సమానం కాబట్టి ఆ బాల వినాయకునికి మనం అన్నీ తినిపించినట్లే అండి. స్వయాన దేవుడు వచ్చి తినడు కాబట్టి పసిపిల్లల ఆ రూపంలోనే దేవుడు వచ్చి ఆ భోజనం చేయడం జరుగుతుంది. అట్లా చేయడం వల్ల, ఇలా వినాయకుని చేసుకోవడం వల్ల, అలా చిన్నపిల్లలకి తినిపించడం వల్ల ఇన్ని దోషాలు పోతున్నాయండి. ఈ దోష పరిహారం చేసుకుని మీ జీవితంలో అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని, కళ్యాణం కానీ వారి కళ్యాణం, సంతానం కానీ వారికి సంతానం, ఇంకేవైతే పనులు జరిగేటివి ఉన్నాయో అన్ని పనులు కూడా మీ అందరికీ జరగాలని సాక్షాత్ విఘ్నేశ్వర స్వామిని, లంబోదరుణ్ణి, బాలగణేశుని నేను సదా వేడుకుంటున్నాను. అందరికి శతకోటి వందనాలు. సెలవు.